మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఖాళీ స్థలంలో స్థానికులు నిర్మించిన ముత్యాలమ్మ, పోచమ్మ, లక్ష్మీదేవి ఆలయాలను మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఆలయాల నిర్మాణంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మరో వర్గం ఘటనకు నిరసనగా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఆలయాలను కూల్చివేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక చిన్నగా ఏం చేస్తామంటే ఇక్కడ మాకు పోచమ్మ విగ్రహాలు అనేది పురాతనమే ఉండే ఆ ఉన్న దాన్ని బట్టి మాకు ఇక్కడ ఈ కాలనీకి కానీ తర్వాత పక్క కాలనీకి కానీ జిఆర్ కాలనీకి కానీ ఇక్కడ నుంచి ఏదైనా శుభకార్యాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు మేము గంజీలకు పోవాల్సినటువంటి పరిస్థితి, పెండిపిల్ల పాడు పెండిపిల్ల నడిచిపోవాల్సిన పరిస్థితి, అందుకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 4-5 వేల కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మున్సిపల్ జాగ అయినప్పటికీ అక్కడ ఉన్న విగ్రహాలని పురాతనమైనటువంటి ఉన్న విగ్రహాలను సరే మనం ఇచ్చేద్దామని చెప్పి దాన్ని ఇచ్చేసి అయితే మేము గత 4 మాసాల కింద పోచమ్మ పండుగ కూడా చేయడం జరిగింది. బోనాలు కూడా తీయడం జరిగింది. బోనాలు తీస్తే కూడా దగ్గర దగ్గర 600 నుంచి 700 మంది బోనాలు తీసినాం. తీసిన తర్వాత సరే అని చెప్పని చెప్పి దాన్ని ఒక పందిరి లాగేసినాం. వేసిన తర్వాత కూడా ఇబ్బంది అవుతుంది మరి అంతకు దేవుళ్ళు అన్ని విగ్రహాలన్నీ చెక్కతో కూడినటువంటి విగ్రహాలు నీళ్ళల్లో నానిపోతున్నాయనే ఉద్దేశంతో చిన్న గద్దె కట్టుకొని అయితే 3 చిన్న గుళ్ళు కట్టుకున్నాం. చిన్న గుళ్ళు కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు మా హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ముస్లింలు దగ్గర దగ్గర ఒక 10 ఇళ్ళు కూడా లేవు. ఈ 350 ఇళ్ళకు ఉపయోగపడేటువంటి దాన్ని ఇబ్బంది పెట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి ఇలా మున్సిపల్ వాళ్ళని పెట్టుకొని దీన్ని మొత్తం డిమాలిషన్ చేసి మాకు ఇబ్బందికరమైనటువంటి చేసారు. మరి ఇది ఎంతవరకు సమంజసము, మనం హిందువుల మందిరం ఎటుపోతున్నాము అనేది అందరూ ఒకసారి ఆలోచించాల్సిన తగినటువంటి విషయం. చైర్మన్కి ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేసినాం. మున్సిపల్ చైర్మన్ కూడా అప్పటికేది మనకు బోనాల పండుగ అప్పుడు వచ్చింది, తను కూడా బోనాలు ఎత్తుకున్నది, బోనాలు ఎత్తుకుని పోయింది, తను కూడా ఆల్రెడీ బోనాలు ఎత్తుకొని పోయింది కాబట్టి మీకు నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి తను కూడా అన్నది. అలాగ తను కూడా అభిప్రాయాల మేరకే మేము ఇచ్చేసినాం. వాళ్ళకి ఏంటంటే జరిగింది మాత్రం ఓన్లీ ఈ ముస్లింస్ వల్ల మాత్రమే మాకు ఇబ్బంది జరిగింది.